మానవ వలస అనేది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే వివిధ సామాజిక ఆర్థిక రాజకీయ మరియు సాంస్కృతిక కారణాలతో పాతుకుపోయిన ప్రక్రియ చాలా మంది వలసదారులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు మరియు ఇది సురక్షిత వలస ప్రక్రియను కోరుతుంది ప్రధానంగా ఐదు రకాల వలసలు ఉన్నవి అంతర్గత వలస అంటే తమ దేశంలోని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రజల కదలిక అంతర్జాతీయ వలస అంటే వారు స్వదేశానికి వెలుపల ప్రజల కదలిక తిరుగు వలస అంటే ఇంతకు ముందు వలస వచ్చిన ప్రదేశం నుండి స్వంత ప్రదేశానికి తిరిగి రావడం వృత్తాకార లేదా పునరావృత వలసలు అంటే వారి ఇంటి నుండి మరియు వారికి ఆతిథ్యం ఇచ్చే స్థలం మధ్య కార్మికుల పునరావృతి మరియు తాత్కాలిక కదలికలు సీజనల్ మైగ్రేషన్ అంటే పంట కోత కాలం మరియు కార్మిక అవసరాల ఆధారంగా కార్మికుల కదలిక మెరుగైన ఆర్థిక అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రదేశాలకు వలస అనేది భారతదేశ సాధారణ ధోరణి ఈ వలసదారులు తరచూ సాంస్కృతిక మార్పు మరియు కొత్త భాషలో సంభాషణ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు మహిళలు మరియు పిల్లలు ఇతర నగరాలకు వలస వెళ్లడం ద్వారా వారిని బలవంతపు శ్రమ మరియు లైంగిక పనిలో ఉద్యోగాల కోసం అక్రమంగా రవాణా చేస్తున్నారని కూడా గుర్తించబడింది అంతర్రాష్ట్ర వలస కార్మికుల ఉపాధి నియంత్రణ మరియు సేవా నిబంధనలు 1979 ప్రకారం వలస కార్మికులకు సాధారణ కార్మిక చట్టాలు అందించే వాటితో పాటు నిర్దిష్ట రక్షణలు లభిస్తాయి ఇది స్థానభ్రంశం భత్యం వసతి గృహ ప్రయాణ భత్యం మరియు వైద్య సదుపాయాలతో పాటు వలస కార్మికులకు ఒకే విధమైన పని కోసం లేదా మంచి సమానమైన వేతనాలు ఇవ్వాలని కోరుతుంది వలస పుచ్చుకునే రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం అమలును పరిశీలించే ఇన్స్పెక్టర్ను నియమించవలసి ఉంటుంది విద్యా హక్కు చట్టం 2006 వలస కార్మికుల పిల్లల విద్యా అవసరాలను పరిగణలోకి తీసుకుంటుంది మరియు వలస వచ్చిన పిల్లలను స్థానిక అధికారులు పాఠశాలలో ప్రవేశపెట్టడం తప్పనిసరి చేస్తుంది ఈ అంశంపై లోతైన అవగాహన కోసం ఈ సెషన్కి జత చేసిన పాఠాన్ని చదవండి మరియు సెషన్కు సంబంధించిన చాలా సులభమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం మర్చిపోవద్దు